అండి, నరసింహ అకాడమీకి అందరికీ స్వాగతం. సో నా పేరు మహమ్మద్ అక్బర్, నేను చరిత్రను హిస్టరీ ఫ్యాకల్టీ. నేను ఇక్కడ ప్రధానంగా మనం దేని గురించి చెప్పుకోవాలంటే, చాలామంది చరిత్ర అంటే భయపడతారు, అంటే సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా రాజుల పేర్లు కానివ్వండి, వంశాల పేర్లు కానివ్వండి, గుర్తుపెట్టుకోవాలంటే చాలామందికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇక్కడ మనం చరిత్రను గ్రూప్ 1 స్థాయి నుండి మన యొక్క స్టేట్ సర్వీసెస్లో చూసుకుంటే గ్రూప్ 2 కానివ్వండి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిలో చరిత్ర ప్రధాన భాగంగా ఈ మధ్య వస్తున్న ఎగ్జామ్స్లో అడుగుతున్న పేపర్లలో గమనించవచ్చు. అయితే చరిత్రను అధ్యయనం ఏ రకంగా చేయాలి అనే అంశం గమనిస్తే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చరిత్ర అంటే పెద్ద అదేదో గొప్ప విషయం ఏమీ కాదండి. మన గురించి మనం తెలుసుకోవడం, గడిచిన కాలంలో ఏం జరిగింది అనేది. ముందుగా చరిత్ర తెలుసుకోవాలంటే మన గురించి మనం తెలుసుకుంటే చాలు, అంటే మన నాన్నగారి గురించి, మన తాతయ్య గారి గురించి, మన ముత్తాత గారి గురించి. సాధారణంగా చరిత్రలో అడిగే ప్రధానమైన అంశాలు ఏమిటాయి అంటే, రాజుల పరంగా తీసుకుంటే పరిపాలనాపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, న్యాయపరమైన అంశాలు, ఇవి ప్రధానంగా ఉంటాయి. అయితే ఇవి కొద్దిగా మన ఫ్యామిలీకి అప్లై చేసుకుంటే, మనం ఏదైతే ఈ పోటీ పరీక్షల కోసం చదువుతామో అక్కడ వాటిని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటాయి అంటే, చరిత్ర పెద్ద కఠినమైన విషయం ఏమీ కాదు, కాబట్టి ఎలా చదవాలనే అంశాలలో గమనించాలి. అంటే ప్రీవియస్ ప్రశ్నలు ఏ రకంగా అడుగుతున్నారు, ఎలా అడగబోయే అవకాశం ఉందో కూడా ముందే కొద్దిగా గమనిస్తే బాగుంటుంది. చరిత్ర ప్రధానంగా చెప్పుకునే అంశాలలో చూస్తే, ఇక్కడ ప్రాచీనంగా కానివ్వండి, మధ్యయుగంలో కానివ్వండి, ఆధునిక పరమైన విషయాలలో గమనిస్తే ఇక్కడ ప్రస్తుతానికి ఆధునిక చరిత్రకి సంబంధించిన అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. అయితే ఆధునిక చరిత్ర అంశాలే మనకు అవసరమా అంటే అవసరమే, కానీ ప్రాచీన మధ్య చరిత్రకు సంబంధించిన విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. కాబట్టి ఇక్కడ మనం చదివే విధానం చాలా ఇంపార్టెంట్. చాలామంది పుస్తకాలు చదువుతారు, బిట్టు వైజ్గా ఉన్నవి ఎక్కువగా తీసుకుంటారు, కానీ ప్రధానంగా ఇక్కడ క్లాసులు వింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక అధ్యాపకుడు కానివ్వండి లేదా ఫ్యాకల్టీ కానివ్వండి, ఎన్నో విషయాలకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించగలుగుతుంది. చరిత్రలో ఈ సంఘటన ఎందుకు జరిగింది, గల కారణాలేంటి, ఏర్పడిన ఫలితాలేంటి అనే అంశాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పుస్తకాల కంటే ఈ యొక్క క్లాసులు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి మన విజయంలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అంశాలను బేరీజ్ వేసుకుని మనం ముందు కొనసాగాలి. అయితే చదివే విధానంలో, పుస్తకాలు ఎంచుకునే విధానంలో కూడా గమనించాల్సిన అంశాలు ఏమిటాయి అంటే, చెప్పాను ఇంతకుముందు విద్యార్థులు ఎక్కువగా బిట్టు వైజు పుస్తకాలు తీసుకుంటారని, అది శుద్ధ తప్పు. మీరు ఒకవేళ పుస్తకాలు తీసుకుంటే బిట్టు వైజుగా ఉన్నవి కాదు, ప్రధానంగా పారాగ్రాఫ్లో ఉన్నవి తీసుకుంటే ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పే అంశాలకు దాదాపుగా అనుగుణంగా ఉంటాయి, వివరణతో కూడిన అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఈ యొక్క మా నరసింహ అకాడమీ మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మీకు క్లాసులు చెప్పడానికి ముందుకొచ్చాం. చాలా వివరణలతో కూడిన అంశాలు, ఎందుకంటే మీరు ఏదైతే ఆశించి ఇక్కడ క్లాసులు వినడం జరుగుతుందో మీకు తగిన న్యాయం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాము మా యొక్క టీం మొత్తం కలిసి. కాబట్టి ఈ యొక్క విషయాలలో మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా విషయాలు, అంటే చరిత్ర అనే కాదు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అన్నిటిలో నిష్ణాతులై ఉన్నారు. కాబట్టి మీకు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అడిగే ప్రశ్నల విధానంలో కూడా కావాల్సిన అన్ని సలహాలు అందించడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది మా యొక్క నరసింహ అకాడమీ డైరెక్టర్ సార్లోని బృందం. ఓకే, సో ఇది ప్రధానంగా మేము మీకు చెప్పాలనుకుంటున్న విషయం. కాబట్టి ఆల్ ది బెస్ట్.